రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం రెండు కూడా కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి లాభమా నష్టమా ప్రస్తుతం మనం ఇదే అంశాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి చాలా లాభం జరిగింది గెలవరంకున్నటువంటి సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవగలిగిందంటూ కూడా జనసేన తెలుగుదేశం పార్టీల నేతలు చెప్తున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఈ రెండు పార్టీలు కలిసొచ్చినా విడివిడిగా వచ్చినా మాకొచ్చే నష్టం ఏమీ లేదు ఈ రెండు పార్టీలకు కూడా నలభై ఐదు శాతం ఓటర్లు కూడా ఈ పార్టీలు వెంట నడిచినటువంటి పరిస్థితి లేదు మాకు యాభై శాతానికి పైగా ఓటర్లు మా వెంట నడవడం జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలంతా కూడా మరొకసారి మాకు పట్టం కట్టే అవకాశం ఉందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు అయితే వీటికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మరొక పక్క రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి పరిస్థితి ఉండబోతుందనే విషయాల్ని ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా మనం గమనిస్తూ ఉన్నాం దానిలో భాగంగానే కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వివరాలను కనుక మనం ఒకసారి గమనిస్తే ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బరిలో దిగారు ఆయనకి ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల పదకొండు ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బరిలోకి దిగారు ఆయనకు తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి జనసేన అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ బరిలో దిగారు ఆయనకి పదివేల ఆరు వందల నలభై ఏడు ఓట్లు వచ్చాయి అయితే ఈ నియోజకవర్గం నుంచి పద్నాలుగు వేల నూట పదిహేడు ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలవడం జరిగింది దీనికి సంబంధించి ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఓట్లు వేశారు అయితే వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండదు ఇక్కడ గతంలో జనసేన తెలుగుదేశం విడివిడిగా పోటీ చేయడం వల్ల ఇటు తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగింది కానీ వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి ముందుకు వెళ్తే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం చాలా కష్టం అంటూ కూడా జనసేన నాయకులు చెప్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను కనుక మనం గమనిస్తే వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధ్య గట్టి పోటీ జరిగేటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది రెండు పార్టీలు ఏదైతే ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కానీ అదేవిధంగా మరొక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ గట్టిగా కృషి చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ నియోజకవర్గంలో ఉందని చెప్పుకోవచ్చు మరొక పక్క జగన్మోహన్ రెడ్డికి గతంలో ఉన్నటువంటి అనుకూల వాతావరణం మరొకసారి ఎన్నికల సమయానికి రాకపోతే ఈ నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచేటువంటి పరిస్థితే లేదని చెప్పుకోవచ్చు